కాంట్రాక్టుల నిర్లక్ష్యం పాలకుల పర్సంటేజ్ ప్రాబ్లం వల్ల ఆగిన నాగారం తుంగతుర్తి రోడ్డును వెంటనే నిర్మించాలని లేకుంటే మార్చి 15న వందలాది కార్యకర్తలతో గ్యాదర్ కిషోర్ కుమార్ ఇంటిని ముట్టడి చేస్తామని బీఎల్ఎఫ్ నేత పాల్వాయి నగేష్ అన్నారు. ప్రజలకి ఉద్యమ జైభీములు. ఇప్పుడు నేను నాగారం తుంగతుర్తి నియోజకవర్గాన్ని కేంద్రాన్ని కలుపుతున్నటువంటి రోడ్డు మీద నిలబడడం జరిగింది. సంవత్సరాల క్రితం ఈ రోడ్డుకు నిర్మాణానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సంవత్సరాలు తరుస్తున్నా కానీ ఈ రోడ్డు నిర్మాణం పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పర్సంటేజీల కోసమా లేకపోతే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యపూరిత వైఖర అర్థం కానటువంటి పరిస్థితి. వర్షం వచ్చినా లేదు అంటే ఇంకే రకమైన ఇబ్బంది జరిగినా ఈ రోడ్లు అనేటువంటిది చిత్తడి చిత్తడిగా మారి గుంటలను తలపిస్తూ నీళ్లు నిండిపోయి వాహనాలు కాదు మనుషులు కూడా నడవలేకుండా తయారైనటువంటి పరిస్థితి ఈ రోడ్డు మీద కనిపిస్తున్నది. అనేక ప్రమాదాలకు గురవుతున్నా కానీ పాలకులు పట్టించుకుంటలేదు, కాంట్రాక్టర్లు పట్టించుకుంటలేదు. కాబట్టి ఈ రోడ్డుని నెల రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేకపోతే ఈ పాలకుల నిర్లక్ష్యాన్ని పాలకుల యొక్క పర్సంటేజీల భాగోతాన్ని బయటపెడుతూ నాగారం దగ్గర ఉన్నటువంటి చౌరస్త దగ్గర నుంచి నల్గొండలో ఉంటున్నటువంటి గాదర్ కిషోర్ యొక్క ఇంటిని ముట్టే వందలాది మంది యువకులతో ముట్ట నుంచి మా నిరసనని తెలియజేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పాలకులారా, కాంట్రాక్టులారా, ఒకటే విషయం, ఈ రోడ్డును త్వరితగతి నిర్మాణంలోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురండి, లేకపోతే తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాగారం నుంచి నల్గొండ వరకు నల్గొండలో ఉంటున్నటువంటి గాదర్ కిషోర్ ఇంటిని ముట్టడించడానికి మార్చి 15న మేము సిద్ధమవుతున్నాం. ఈలోపు మీరు రోడ్డును పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్.